Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. सो फ्रेंड्स वीडियो चूसर कदा सिनेमैटिक स्टाइल गाइस आलमोस्ट एफेक्ट गानी एंड लिरिक्स गानी आई लव यू लागा को प्रपोजल गानी एनिमेशन चाला बागा सेट अयिंदी सो टोटली नेक्स्ट लेवल वीडियो गनक आलमोस्ट मी अंदर कूडा नच्चिंदी गाइस प्रति ओक्करू वीडियो की लाइक चेयंडी एक्कुव मंदिकी वीडियो नी शेयर कूडा चेयंडी गाइस चाला हाइलाइट गा उंदी अंड चाला वैरल अवुतुन्न वीडियो ट्रेंडिंग लो प्रति ओक्करू लाइक चेसी वीडियो किंदने रेड कलर लो सब्सक्राइब अने ऑप्शन गाइस मर्चिपोकंडा प्रति ओक्करू सब्सक्राइब चेसी पक्कने वच्चे गन सिंबल क्लिक चेसी आल अनि क्लिक चेयंडी ఇంకా నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూడొచ్చు ఇంకా ఇదే వీడియో సాంగుతో నేను కింద డెమో లింక్ అని ఇచ్చా ఆ లింకును ట్యాప్ ఇచ్చేయండి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసి అక్కడ సాంగుతో చూడండి ఇంకా బాగా కనెక్ట్ అయిపోతారు సో గాయస్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియో ఎడిటింగ్ అనే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని మనం క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అవైలబుల్ ఉంటుంది కైన్ మాస్టర్ ప్రో అని లింక్ను క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకోండి గైస్ వన్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇందులో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను 1:1 రేషన్ అయితే సెలెక్ట్ చేసి నెక్స్ట్ అన్న ఆప్షన్ పెట్టేశాను ఓకే సో వన్స్ పెట్టుకున్నాక గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన డైరెక్ట్గా ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా వైట్ అనే కాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఓన్లీ ఒక 90 seconds ఇచ్చేసాను అండ్ లేరి మీ అటాచ్ చేశాను మీడియా ఆప్షన్లోకి వెళ్ళాను అండ్ గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను ఓకే సో ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అండ్ నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్స్ అండ్ పిఎన్జెస్ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ డౌన్లోడ్ లింకు ఆల్ పిఎన్జెస్ డౌన్లోడ్ లింక్స్ అనే ఆప్షన్తో చూసుకోండి లింకుని ట్యాప్ ఇచ్చండి డైరెక్ట్ మన వెబ్సైట్కి రిడెక్ట్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి మన వీడియోకి సంబంధించిన ఆల్మోస్ట్ 2 emails ఉంటాయి ఆ ఇమెయిల్ కిందనే అన్ని డౌన్లోడ్ లింక్స్ ఉంటాయి 1 by 1 మీరు అన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి ఓకే సో డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ అదే వీడియోని టచ్ చేయండి ఓకే సో ఆ వీడియోని టచ్ చేయక ముందే లేరి మీద టచ్ చేయండి మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ గైస్ ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అంటే ఐ మీన్ మీరు ఎవరి ఫొటోస్ని అయితే పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫొటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అండ్ మనకు ప్రాపర్గా మనకు పిఎన్జీ అంటే పిఎన్జీ కాదు నార్మల్గా మనకు నార్మల్ సైజ్లో ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను అదే ఫోటోని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ ఆప్షన్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి అండ్ ఆ ఫోటోని ఈ లెవెల్లో నేను ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను ఇంకా మనకు సైజ్ కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఓకే సో ఇప్పుడు అదే ఆ యొక్క గ్రీన్ స్క్రీన్ వీడియో టచ్ చేయండి కిందికి వస్తే గాయస్ ఇక్కడ మనకు క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది ఓకే సో ఆప్షన్ క్రోమాకి ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఆప్షన్ను మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఓకే సెలెక్ట్ చేసి అండ్ ఇక్కడ మనకు ఎనేబుల్ అనే ఆప్షన్ వస్తుంది ఎనేబుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన ఇక్కడ చూడదు మన ఇమేజ్ కనిపిస్తుంది వావ్ అమేజింగ్గా సెట్ అయిపోయింది అండ్ ఇంకా దీనిని కొంచెం ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఓకే సో ఈ లెవెల్లో అడ్జస్ట్ అనేది చేసి అండ్ మీ ఫోటో ప్రాపర్గా ఉందో లేదో పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ ఫోటో అనేది యానిమేటెడ్ ఈ విధంగా వస్తుంది వావ్ చాలా అమేజింగ్ అంది ఓకే సో ఒక ఫోటో టచ్ చేయండి అండ్ ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేయండి ఓకే సో ఎండ్ వరకు ఎందుకు యాడ్ చేయమని అనేది కూడా నేను చెప్తాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటో చూడండి ఎక్కడైతే మనకి ఈ ఫోటో ఎండ్ అయిపోతుందో ఆ ఎండ్ అయిన ప్లేస్లోకి మనం కట్ చేయాలి సో ఇక్కడ కనపరాలేదు కదా ఫోటో అక్కడ టచ్ చేయండి ట్రిమ్ మీద టచ్ చేయండి సెంటర్ కట్ చేయండి 3 options ఓకే సో మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేయండి మళ్ళీ సేమ్ అలానే ఓకే సో మళ్ళీ కట్ చేయాలి మళ్ళీ కొంచెం ముందుకు ఓకే సో మళ్ళీ కట్ చేయాల్సింది వస్తుంది ఓకే సో ఇలా మన వీడియో ఎంత ఉందో అంత లెంతున మనం కట్ చేసుకుంటూ పాటల ప్రకారం పోవాలి ఓకేనా సో ఈ లెవెల్లో మళ్ళీ మనము కట్ చేసేయాలి అండ్ మనకు కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ కట్ చేయాలి అండ్ మనం కొంచెం ముందుకు వచ్చేసి అండ్ మళ్ళీ కట్ చేయాలి ఇలా మనం కట్ చేసుకుంటూ వీడియోని ఎండ్ వరకు పోండి సో ఇక్కడ మన ఫస్ట్ ఫోటో ఉంది ఫస్ట్ ఫోటోను వదిలేయండి సెకండ్ ఫోటోని తీసుకోండి ఓకే మళ్ళీ పైన రీప్లేస్ అనే ఆప్షన్ వస్తుంది రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ గైస్ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో ఏదైనా కానీ ఒక ఫోటోని సెలెక్ట్ చేయాలి ఓకే సో మళ్ళీ ఆ ఫోటో పోయింది నెక్స్ట్ ఆ ఫోటో తీసేసి నేను ఇంకో ఫోటోని యాడ్ చేశాను ఓకే సో మీరు చూడొచ్చు ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను అండ్ మళ్ళీ ఇంకో ఫోటో 3 photos 3rd మళ్ళీ రీప్లేస్ ఆప్షన్ ఓకే సింపుల్గా ఇలా మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ని ఇలానే చేంజ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓకే సో అండ్ మళ్ళీ ఇంకో ఫోటో అండ్ మళ్ళీ ఇంకోటి టచ్ చేసి
అండ్ మళ్ళీ ఇక్కడ ఏదైతుందో సింపుల్గా మళ్ళీ ఆ యొక్క మీ ఫొటోస్ లెక్కలేసి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫొటోస్ని రీప్లేస్. ఓకే, సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. ఇలా మనకు మొత్తం రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళండి. సో మన ఫొటోస్ చేంజ్ అయిపోయాయి. ఓకే డన్. సో ఇప్పుడు లేయర్ మీద అటాచ్ చేయండి, మీడియా ఆప్షన్ లెక్కలండి. అండ్ దాంతోపాటే కలిపి ఇక్కడ నేను ఒక కలర్ది ఒక రెడ్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ ఇమేజ్ను మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని యాడ్ చేసుకోండి. ఓకే, సో అదే ఇమేజ్ టచ్ చేయండి, ఆల్మోస్ట్ 2 వరకు వస్తుంది. ఇప్పుడు చూడండి లుక్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో అమేజింగ్. ఓకే డన్, సో పర్ఫెక్ట్గా అంది లుక్. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్ లెక్కలండి. దాంతోపాటే కలిపి ఇంకోటి నేను ఒక లిరిక్స్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో లిరిక్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది, అదే లిరిక్స్ని టచ్ చేయండి. ఓకే, ఆ లిరిక్స్ మీద టచ్ చేసి కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్ లెక్కలేసి అండ్ స్క్రీన్ కాదు సారీ మల్టీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రీన్ కాదు మల్టీ. ఓకే, సెలెక్ట్ చేసి అండ్ ఆ లిరిక్స్ని ఇక్కడ కింద పెట్టేసేయండి. అండ్ లిరిక్స్కున్న వాల్యూమ్ ఆల్మోస్ట్ మ్యూట్ చేసేసి అండ్ రైట్ క్లిక్. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్ లెక్కలండి. అండ్ గైస్ దాంతోపాటే కలిపి ఇక్కడ ఒక లవ్ యూ అనేది కూడా, ఇంకొకటి ఒక png టెక్స్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అదే టెక్స్ట్ను టచ్ చేయండి. ఆ టెక్స్ట్ని ఇలా జూమ్ తగ్గించేసి అండ్ ఆ టెక్స్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇంకా మనం కొంచెం జూమ్ ప్రాపర్గా అడ్జస్ట్ అయితే చేసుకొని అండ్ అదే లెవెల్ని వీడియోని ఎండ్ వరకు ర్యాక్ చేసుకోవాలి. ఓకేనా, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి అండ్ రైట్ క్లిక్. ఓకే, సో ఇప్పుడు ఇమేజెస్ అండ్ లిరిక్స్ రెండు వచ్చేసాయి. ఓకే, పర్ఫెక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్కి వెళ్ళండి. అండ్ దాంతోపాటే కలిపి ఒక ప్యారెట్ png ఇస్తాను. ఓకే, సో ప్యారెట్ అనేది ఆల్మోస్ట్ మనకు ఇక్కడనే ఉంటుంది అవైలబుల్. సో ఆ ప్యారెట్ని కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ చేసి అదే ప్యారెట్ని ఆల్మోస్ట్ కొంచెం ఇలా జూమ్ తగ్గించేసండి. అండ్ అదే ప్యారెట్ని కొంచెం ఇలా జూమ్ తగ్గించేసి అండ్ ప్రాపర్గా మనకు ఆ ప్యారెట్ని కొంచెం ఇలా ఒక సైడ్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సైడ్ యాడ్ చేసుకుంటే మనకు లుక్ బాగా వస్తుంది. ఓకే, అండ్ ఇదే లేయర్ని ఆల్మోస్ట్ 2 వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు లిరిక్స్, ఐ లవ్ యూ టెక్స్ట్ అండ్ ప్యారెట్ వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతోపాటే కలిపి గైస్ ఇక్కడ ఒక హార్ట్ సింబల్కు సంబంధించిన ఒక పార్టికల్ వీడియోని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ పార్టికల్ వీడియోనే యాడ్ చేసుకోండి, లుక్ చాలా బాగుంటుంది అండ్ మనకు అది ఒక హార్ట్ సింబల్స్ లాగా యానిమేటెడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో అది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ అన్ని లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో హార్ట్ సింబల్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. అదే హార్ట్ సింబల్ని టచ్ చేసి ముందుకు వస్తే మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్స్ని, ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టేసి అండ్ దాంతోపాటే కలిపి కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తున్నాయి. బ్లెండింగ్ ఆప్షన్ లెక్కలేసండి. అండ్ ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, సింపుల్ స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అండ్ రైట్ క్లిక్ పెట్టుకోవాలి. అండ్ దీనికి ఉన్న వాల్యూమ్ కూడా ఇక్కడ మ్యూట్ చేసేయండి, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు కాపీరైట్ ఇష్యూ వల్ల. ఓకే, సో ఫైనల్లీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకుందాం. ఓకే, సో ఏ విధంగా వర్క్ అవుతుందని. సో గాయస్ ఇంకా మనకు చూడొచ్చు, ఇమేజెస్ వచ్చేసాయి అండ్ లిరిక్స్ వచ్చేసాయి, పార్టికల్స్ కూడా వచ్చేసాయి. సో మొత్తానికి హై లెట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో బేసిక్లీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ వీడియో నచ్చింటే లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, సో ఇంకా ఈ వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఫైనల్లీ పైన షేర్ ఆప్షన్ వస్తుంది, దాని మీద టచ్ చేయండి. ఇక్కడ మీకు ఏ క్వాలిటీ అంటే క్వాలిటీ అవైలబుల్ ఉంటుంది సెలెక్ట్ చేసి కింద సేవ్ యాజ్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. గైస్ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.